ఉచిత ఇసుక పంపిణీ విధానం రాష్ట చరిత్రలో ఓ సువర్ణాధ్యాయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి ఇసుక పంపిణీని ఆరంభించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ సువర్ణ అధ్యాయానికి నాంది పలికారని కొనియాడారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని తీసుకువస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు సీఎం అయిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ తెచ్చి మాట నిలబెట్టుకున్నారన్నారు. ఎవరైనా అక్రమాలు చేస్తున్నారని తెలిసినా మీరు ఫిర్యాదులు చేయాలనుకున్నా తప్పకుండా 1800-425-6034 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. కాబట్టి ప్రజలు ఈ ఉచిత ఇసుక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు వీరేంద్ర నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు రవీంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పొన్నపోయిన చెంచుకిషోర్ యాదవ్, హరిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది. ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నంబర్ 43ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పల్లిపాడు రీచ్లో ఇప్పుడే మనము ఉచిత ఇసుక మొదలుపెట్టడం జరిగింది. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. పారదర్శకత, ముందు చూపుతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం తెచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణంలో 50,000 కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో దాదాపు 10 లక్షల ఇళ్లు కట్టుండొచ్చు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తున్నాం మనం. జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేస్తారు ఈ పాలసీలో. అదేవిధంగా పేదల పట్ల నిబద్ధత, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ ఉచిత ఇసుక విధానంలో ఒక్కో వ్యక్తికి వారి ఆధార్ కార్డు మీద రోజుకు 20 టన్నుల ఇసుకను అందజేసేందుకు సీఎం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన మినగల్లులో 41,885 మెట్రిక్ టన్నులు, పల్లెపాడులో 8,205 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఇసుక కావలసిన వారు నేరుగా ప్రాంతాలకు వచ్చి తీసుకెళ్ళవచ్చు. కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైనా అక్రమాలు చేస్తున్నారని తెలిసినా మీరు ఫిర్యాదులు చేయాలనుకున్నా తప్పకుండా ఈ నంబర్కి 1800-425-6034 అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి. తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తాం. కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఈ పథకం మీకోసం తీసుకొచ్చింది, మీరు సద్వినియోగం చేసుకోండి. ఉచిత ఇసుక పథకాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పల్లిపాడు స్టాక్ యార్డ్లోని బుకింగ్ పాయింట్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఉచిత ఇసుక విధానంలో కొంత ధర ఏర్పాటు చేసినప్పటికీ అందరూ కూడా కొంత కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఉచిత ఇసుక అని చెప్పారు కదా, ఈ 370 రూపాయలు ఇది ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఇక్కడ వచ్చిన ఇసుక కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే అధికారులు మనకు చెప్పిన డీటెయిల్స్ చూస్తే ఏదైతే స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకకు మాత్రమే 370 రూపాయలు అనే నామమాత్రపు ధరని విధించారు. ఈ స్టాక్ యార్డ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత నూతన ఇసుక విధానాన్ని ప్రభుత్వం మళ్ళీ మారుస్తుంది. అప్పుడు జీవో ఇచ్చిన దాని ప్రకారం ఇసుక లోడింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మైనింగ్ అట్లాగే రెవెన్యూ అధికారులు కూడా మనకి ఇప్పటివరకు చెప్పున్నారు. అత్యవసర అవసరాల నిమిత్తం ఏవైతే ప్రభుత్వ పక్క గృహాలు, మధ్యతరగతి పేదవారు నివసి కట్టుకునే ఇళ్లకి
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన పాలసీని ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఇసుకని అందుబాటులోకి తేవాలనే ఒక ఉద్దేశంతో స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుక నామమాత్రపు ధర ప్రకటించి అందుబాటులోకి తెచ్చినట్లు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీని తర్వాత స్టాక్ యార్డ్లో ఇసుక అయిపోయిన తర్వాత నేరుగా రీచ్లోకి వెళ్ళి లోడింగ్ చేసుకునేందుకు మరో నూతన పాలసీని తీసుకువస్తారు. అప్పటి వరకు అయితే ఈ 370 రూపాయల నామమాత్రపు ధర ఉంటుంది. ఇప్పుడు ఇసుక కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఆధార్ కార్డును అనుసంధానం చేశారు. ఎందుకంటే కేవలం వ్యక్తిగత అవసరాలు గృహ అవసరాలకు మాత్రమే ఇసుక ఇస్తామని, కమర్షియల్ అవసరాలకు ఇసుక ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని చెప్పేసి కూడా నిన్నటి సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇదివరకు తెలుపున్నారు. ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కోలాహలంగా కనిపించింది ఇప్పటి వరకు. అయితే వచ్చిన వాళ్ళందరిలో కల్లా ఒక చిన్న కన్ఫ్యూజన్, ఇదే పాలసీ కొనసాగుతుందా లేకపోతే పాలసీ మారుతుందా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇది తాత్కాలికమైన పాలసీ అని చెప్పి ఇప్పటి వరకు మనకి అనధికారికంగా ఉన్న సమాచారం. ఇది అధికారికంగా కూడా మనకి ఇంకా సమాచారం రాలేదు. 370 రూపాయలు అనేది కేవలం స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుక అయిపోయే వరకే ఉంటుంది. తర్వాత రీచ్లో లోడింగ్కి కొత్త పాలసీ వస్తుందని చెప్పి మనకి ఇక్కడ ప్రస్తుతం స్టాక్ పాయింట్లో ఉన్న పల్లిపాడు స్టాక్ పాయింట్లో ఉన్న అధికారులు మనకు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నాయబ్తో విజయకృష్ణ పల్లిపాడు నుంచి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.